Hello everyone, welcome to Kalam IAS Academy. Today's important current affairs. Which is the following committee or commission argued for a provision for impeachment of the governor? Governor impeachment gurinchi ye commission recommend chesindi ani. A. Sarkariya committee. B. National commission to review the working of the constitution. C. Justice Madan Mohan Punchi committee. డి సెకండ్ ఏఆర్సి ఇంపీచ్మెంట్ ప్రపోజ్ చేసింది అయితే పుంచి కమిటీ, జస్టిస్ మదన్ మోహన్ కమిటీ. సో ఆన్సర్ ఈజ్ జస్టిస్ మదన్ మోహన్ పుంచి కమిటీ, గవర్నర్ ఇంపీచ్మెంట్. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్రెసిడెంట్ 6 మెంబర్స్ని అపాయింట్ చేశారు, ఐ మీన్ 6 న్యూ గవర్నర్స్ని అపాయింట్ చేశారు, రీషఫిల్ కూడా చేశారు. సో ఆ కాంటెక్స్ట్లో ఇది ఇంపీచ్మెంట్. ఏ కమిషన్ అంటే పుంచి కమిషన్. సర్కారీ కమిషన్ ఏమి రికమెండేషన్ చేసింది అంటే టెన్యూర్ ఆఫ్ ద ఆఫీస్ మస్ట్ బి గ్యారంటీ టెన్యూర్ ఉండాలి అని చెప్పేసి రికమెండేషన్ ఇచ్చింది సర్కారీ కమిటీ. నెక్స్ట్ పుంచి రికమెండేషన్ ఏం చేసింది అంటే గవర్నర్ కుడ్ ఓన్లీ బి రిమూవ్డ్ వయా ఏ రిజల్యూషన్ బై ద స్టేట్ లెజిస్లేటివ్. సో ఇంపీచ్మెంట్ అనేది పుంచి కమిషన్ రికమెండేషన్ చేసింది. సో గవర్నర్ షుడ్ స్టే అవే ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్. సో 2 ఇయర్స్ పాలిటిక్స్లో ఉండకూడదు, అలాంటి మెంబర్ని గవర్నర్గా అపాయింట్ చేయాలి అని చెప్పేసి పుంచి కమిషన్ రికమెండ్ చేసింది. సో నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ అపాయింట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, కెనేడియన్ మోడల్, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్. కెనేడియన్ మోడల్లో గవర్నర్ డైరెక్ట్గా ఎలెక్ట్ చేస్తారా, ఆప్షన్ ఏ అది. సెకండ్ స్టేట్మెంట్, అమెరికన్ మోడల్, గవర్నర్ ఆఫ్ ఏ ప్రొవిన్స్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్ జనరల్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కెనేడియన్ మోడల్లో ఏంటంటే డైరెక్ట్గా ఎలెక్ట్ చేయదు, అమెరికన్ మోడల్ అయితే డైరెక్ట్గా ఎలెక్ట్ చేస్తుంది. సో వన్ ఈజ్ రాంగ్. అమెరికన్ మోడల్లో ఐ మీన్ కెనడియన్ మోడల్లో ఎలా అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ జనరల్ అపాయింట్ చేస్తారు, డైరెక్ట్గా అపాయింట్ చేస్తారు. సో బోత్ 1 and 2 ఆర్ రాంగ్. విచ్ ఆఫ్ ద ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్స్ ఓన్లీ 1, 2 ఓన్లీ, బోత్, డి నన్. సో ఆన్సర్ ఈజ్ బోత్, 2 ఆప్షన్స్ రాంగ్. సో ఆన్సర్ ఇస్ బోత్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ సైన్ ద ఫస్ట్ ఎవర్ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎట్ భారత్ మండపం న్యూఢిల్లీ. 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ జరిగింది కదా ఢిల్లీలో. సో రీసెంట్గా కంట్రీస్తో సైన్ చేసింది అనమాట కల్చరల్ హెరిటేజ్ అని. ఏ కంట్రీతో సైన్ చేసింది ఇండియా అని చూద్దాం. సో ఆప్షన్స్ ఏ జపాన్, బి ఫ్రాన్స్, సి యునైటెడ్ కింగ్డమ్, డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆన్సర్ ఈజ్ అమెరికా, అమెరికాతో సైన్ చేసింది. సో ఇది ఎందుకంటే అగ్రిమెంట్ ప్రివెల్స్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ. ఏ కల్చరల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇల్లీగల్గా ట్రేడ్ అవ్వకూడదు అని చెప్పేసి దీని మెయిన్ కన్సర్న్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాంటిక్విటీస్ ఏదైతే స్టోలెన్ అయి ఉన్నాయో, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, ఏ కంట్రీకి అయితే ఆరిజిన్ ఉందో మళ్ళీ బ్యాక్ కంట్రీకి తీసుకురావాలి అని చెప్పేసి మెయిన్ పాయింట్ అనమాట దీనిలో. సో నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, 1 in 9 ఇండియన్ విల్ డెవలప్ క్యాన్సర్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్. ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అని చెప్పి ICMR అంటుంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, అకార్డింగ్ టు ద నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా అండ్ ఎస్టిమేటెడ్ 14.6 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ వేర్ డిటెక్టెడ్ ఇన్ 2022. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే గవర్నమెంట్ స్లాషెస్ ప్రైజెస్ ఫర్ టార్గెటెడ్ క్యాన్సర్ డ్రగ్స్
కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలి అని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఏవైతే క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయో అవి వాటిపైన డ్యూటీస్ తగ్గించాలి అని. సో నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయినాయి లాస్ట్ ఇయర్, ఐ మీన్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఆప్షన్స్ వన్ ఓన్లీ, బి టూ ఓన్లీ, సి బోత్, డి నన్. బోత్ ఆర్ కరెక్ట్. సో 14.6 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ 2022లో డిటెక్ట్ చేశారు. సో ఆన్సర్ ఈజ్ బోత్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హంటా వైరస్, హంటా వైరస్ సారీ ఫ్యామిలీ ఆఫ్ వైరస్ స్ప్రెడ్ మెయిన్లీ బై రోడెట్స్. స్టేట్మెంట్ టూ, ఏ పర్సన్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఇఫ్ హీ ఆర్ షీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ రోడెంట్ దట్ క్యారీస్ ద వైరస్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబో ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో హంటా వైరస్ వల్ల యుఎస్లో 4 people చనిపోయారనమాట. సో దాని సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, మసిల్ ఏక్, నోసియా, వామిటింగ్, డయేరియా, ఇది దాని సిమ్టమ్స్. సో బోత్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎందుకంటే హంటా వైరస్ ఇది ర్యాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో స్టేట్మెంట్ వన్ ఈజ్ కరెక్ట్, టూ కూడా కరెక్టే. రోడెంట్ పీపుల్ ఎవరినైతే టచ్ చేస్తారో ఆ పీపుల్ నుంచి వైరస్, ఐ మీన్ కాంటాక్ట్ అయిన దాని నుంచే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బోత్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్. ఆప్షన్స్ వన్ ఓన్లీ, టూ ఓన్లీ, బోత్. ఆన్సర్ ఈజ్ బోత్. థ్యాంక్ యూ.